తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలేయలమ్మ జయంతిని పురస్కరించుకుని రథక సంఘం ఆధ్వర్యంలో విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన చాకలేయలమ్మ సాయుధ పోరాటరాలు అని, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన మహిళ అని కొనియాడారు. ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచిందని తెలిపారు. సబ్బండ వర్గాల ఆత్మ గౌరవ ప్రతీక చాకలేయలమ్మ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి శంకర్, గంగాధర్, లంకదాసరి శ్రీనివాస్, లింగంపల్లి నరేష్, గంగరాజం, జయంత్, పవన్, రజక కుల సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. జోహార్ వీరనారి చిట్యాల ఐలమ్మకు, జోహార్ వీరనారి చిట్యాల ఐలమ్మకు. చాకలి ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజకులం అందరం కలిసి ఈరోజు బస్టాండ్ ఆవరణలో ఉన్న మా ఐలమ్మ విగ్రహానికి పూలు వేయడం జరిగింది. అలాగే ఆమె చేసినటువంటి సేవలను అందరం స్మరించుకొని ఆమె దారిలో నడవాలని అందరం మేము కోరుకుంటూ, ఆమె చూపిన బాటను మేము కూడా ఫాలో అవ్వాలని అందరము జాగ్రత్తగా ఆమె పేరును తక్కువ చేయకుండా అందరం మంచిగా ఉండాలని తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహానికి రుద్రంగిలో ఉన్నటువంటి బస్టాండు నిరుపయోగంగా ఉంది, మరియు ఈ బస్టాండు కూడా సరైనటువంటి అందరికీ ఉపయోగకరంగా ఉండేలా బస్టాండ్ను నిర్మించాలని మన ప్రియతమ నాయకుడు మన రుద్రంగి ముద్దుబిడ్డ మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాసును కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే బస్టాండ్ నిర్మించిన తర్వాత ఈ యొక్క బస్టాండ్కు చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని మేము అందరం కలిసి మా యొక్క వినతిని చెప్తున్నాము. అలాంటికి చాకలి ఐలమ్మ మనవరాలు శ్వేత గారికి మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమించినారు, చాలా సంతోషం. అలాగే యూనివర్సిటీ కూడా చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆయన యొక్క అందరి మనసులు గెలుచుకున్నారు. అలాగే ఈ రుద్రంగి కూడా బస్టాండ్ నిర్మించి మా ఆదిశీలన గారు కూడా చాకలి ఐలమ్మ పేరు పెడతారని మేము ఆశిస్తున్నాము. రుద్రంగిలో ఉన్నటువంటి బస్టాండ్లు కూడా నిరుపయోగంగా ఉన్నాయి. ఎక్కడైనా ప్రజలందరూ ఇంద్రచౌక్లో కానీ అంబేద్కర్ కానీ బయట రోడ్డు పైన నిల్చుంటున్నారు. దాన్ని గుర్తించి ఇక్కడ బస్టాండ్ కూడా నిర్మించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాము.